తెలియజేశారు. అదే విధంగా నిన్న మొన్న మధ్యానికి సంబంధించినటువంటి విషయం కూడా మధ్యంలో నాణ్యత లేనటువంటి మధ్యాన్ని ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు అందిస్తూ ఏ విధంగా వారి జీవితాలతో చెలగాటు మారుతున్నారో ఆ విషయం కూడా నేను తెలియజేయడం జరిగింది. కుటుంబాలు నాశనమైపోయి రోడ్ల పడినా పర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనేటువంటి ఆలోచన ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి నాయకులు. అదేవిధంగా ఇవాళ నేను ఇవాళ కూడా ఇసుక మాఫియా గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో కూడా నదుల్లో ఏ విధంగా ఇసుకని కబళించి వేస్తున్నారు అంటే కేవలం ప్రజల్ని మోసం చేయడం మాత్రమే కాదు ప్రకృతిని కూడా కబళించే దిశగా ఇవాళ ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం అనేది ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు సమర్థనీయం అనేది ప్రజలందరూ ఆలోచించుకోవాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం అనేది భారతీయ జనతా పార్టీ ఆదిలోనే వారిని అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఇది సభ్యంగా లేదు అని చెప్పి మేము అప్పుడే మేము గొంతు విప్పి చెప్పడం జరిగింది. ఎఫ్ఐఆర్లో పేరు లేదు, వారిని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి పిలవలేదు, కానీ ఏకాఏకి రాత్రి ఉన్నపళంగా ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం జరిగింది. కనుక భారతీయ జనతా పార్టీ మొదట్లోనే దీన్ని ఖండించింది. ఇవాళ వారికి బెయిల్ రావడం అనేది మేము అందరం కూడా స్వాగతిస్తున్నాము. దాని మీద మేము కామెంట్ చేయలేము ఎందుకంటే అది సబ్ జ్యూడిస్ కాబట్టి మేము కామెంట్ చేయలేము. కానీ నేను ఎత్తినటువంటి విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి పర్మిషన్ ఇచ్చారు అనే విషయం నేను ఎత్తలేదు. మద్యం గురించి మాట్లాడినప్పుడు ఆ ఇచ్చినటువంటి కంపెనీలని వీళ్ళు వాడిని బెదిరించి బెదిరించి దాన్ని సప్లీస్కి తీసుకుని వెనుక నుండి నాణ్యత లేనటువంటి మద్యాన్ని తయారు చేస్తున్నారని నేను తెలియజేశాను. దానికి సమాధానం చెప్పాను. ఇక్కడ ఏమన్నా కాలేదా? ఇక్కడ తిప్పారా? లేదు, కాలేదు. ఓకే.